వెల్కమ్ టు క్విజ్ బజార్. పెళ్లి తర్వాత లైఫ్ చాలా చేంజ్ అవుతుంది. కొన్ని విషయాలు ఇద్దరు సర్దుకుపోతేనే వారి వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది, లేదంటే విడాకులు తప్పవు. మరి అమ్మాయిల లైఫ్ అయినా అబ్బాయిల లైఫ్ అయినా పెళ్లి తర్వాత టోటల్గా చేంజ్ అవుతుంది. ఈ బంధం సాఫీగా ఆనందంగా సాగాలి అంటే మాత్రం ఎన్నో విషయాల్లో సర్దుకుపోవాల్సి ఉంటుంది, లేదంటే వీరి మధ్యన తరచుగా గొడవలు జరుగుతూ ఉంటాయి. ప్రతి జంట మధ్య గొడవలు జరగడం చాలా కామనే, కానీ వాటిని వీలైనంత తొందరగా పరిష్కరించకపోతేనే మొదటికే మోసం వస్తుంది. గొడవలు జరిగినా వాటిని మర్చిపోయి క్షణాల్లో ఒకటైతేనే వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. వాస్తవానికి గొడవలు కొట్లాట్లు పెట్టుకుని భార్యాభర్తలు ఉండరేమో కదా, వాటన్నిటినీ మర్చిపోతేనే వారి జీవితం సాఫీగా సాగుతుంది. అయితే కొత్తగా పెళ్లిన కొన్ని జంటలు ఎక్కువగా ఈ మిస్టేక్స్ని చేస్తూ ఉంటారు. అవేంటో, వాటిని ఎలా పరిష్కరించుకోవాలో తెలుసుకుందాం. అబ్బాయికైనా అమ్మాయికైనా పెళ్లి తర్వాత జీవితం పెళ్లి మునుపుగా అస్సలు ఉండదు. ఎన్నో మార్పులు వస్తాయి, కొత్త బంధువులు స్నేహితులు పరిచయం అవుతారు. అలానే మీ సమయాన్నంతా కూడా వాళ్ళకే కేటాయించకండి, మీ పార్ట్నర్తో కూడా గడపండి, లేదంటే మీ ఇద్దరి మధ్యన మనస్పర్ధలు వస్తాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే, పెళ్లి తర్వాత నేను అనే పదాన్ని ఎప్పుడూ వాడకూడదు, మేము మనము అనే మాట్లాడాలి. మనుషులన్నాక తప్పులు చేయడం సర్వసాధారణ విషయం, ఎవరైనా సరే ఏదో ఒక సందర్భంలో తప్పు చేస్తూ ఉంటారు. అయితే తమ భర్త లేదా భార్య అస్సలు తప్పు చేయలేరని చేయరని ఎవరితో వాదించకండి, ఎందుకంటే జీవితం ఎప్పుడు ఎలా మలుపు తిరుగుతుందో ఎవ్వరం చెప్పలేం. ముఖ్యంగా తప్పు చేస్తే భయపడకుండా ఒప్పుకోండి, అప్పుడే అంతా సవ్యంగా ఉంటుంది, మీ మధ్యన ప్రేమ కూడా పెరుగుతుంది. చాలామంది పెళ్లి కాకముందే స్నేహితులతో ఎక్కువగా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు, ఇక పెళ్లి తర్వాత పూర్తిగా వాళ్ళను మర్చిపోతూ ఉంటారు. ఇలా చేయడం అస్సలు మంచిది కాదు. వీలు చూసుకుని మీ స్నేహితులందరినీ కలవండి, వారితో మాట్లాడండి. అంతేకాని మీ స్నేహితులతో మాట్లాడటానికి టైం లేదంటూ మీ పార్ట్నర్పై ప్రెస్టేషన్ అవ్వకండి, దీనివల్ల మీ మధ్యన గొడవలు జరగచ్చు. పెళ్లి తర్వాత మీది నాది అంటూ వేరేగా చూడాల్సిన అవసరం చాలా వరకు అయితే రాదు. తమ భాగస్వామి వస్తువులను ముట్టుకునే అర్హత ఉంటుంది, కానీ కొంతమంది మాత్రం తమ పార్ట్నర్ను తమ వస్తువులను ముట్టుకోనివ్వరు. ఇలా చేస్తే చిన్న చిన్న గొడవలు మొదలయ్యి మీరు విడిపోయేదాకా వెళ్ళచ్చు. కాబట్టి ఇలాంటి సిల్లీ కండిషన్స్ ఎప్పుడూ పెట్టకండి, దీనివల్ల ప్రేమ దూరమవుతుంది.